మనం మేల్కొని ఉన్నంతసేపు స్మార్ట్ ఫోన్ని క్షణం కూడా నిద్రపోనేవాం, ఎందుకంటే దానికి మనం కట్టు బానిసలు అయిపోయాం నిస్సందేహంగా. ఈ విషయంలో చేయగలిగింది ఏమీ లేదు. అయితే ఇంత బాగా వాడుకునే ఫోన్ని ఏనాడైనా సిద్ధం చేశామా? ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా కష్టం. మనం అన్ని పనులు చేస్తాము కానీ అవసరమైన వాటిని మాత్రం 100% విడిచిపెట్టేస్తాం. మీరెప్పుడైనా మీ స్మార్ట్ ఫోన్ని క్లీన్ చేశారా? మీకు వచ్చే చిన్న చిన్న రోగాలకు స్మార్ట్ ఫోన్ పైన ఉండే వైరస్ కూడా ఒక కారణమే. ఇప్పుడు ప్రపంచానికి కరోనా వైరస్ భయం పట్టుకుంది. కరోనా వైరస్ మాత్రమే కాదు, ఏ వైరస్ అయినా మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేస్తుంది. అసలు స్మార్ట్ ఫోన్లపైనే వైరస్ ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు. ఈ స్మార్ట్ ఫోన్ను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే మంచిది. స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు, మీ మొబైల్కు ఉండే కేసుని కూడా శుభ్రం చేయడం తప్పనిసరి. అందుకే ముందుగా మీ మొబైల్ కేసుని సోప్ వాటర్లో క్లీన్ చేయాలి. ఒకవేళ డిజైన్ ఉండే కేసులో ఉపయోగిస్తున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేయడం మంచిది, లేకపోతే కేసు పైన ఉండే డిజైన్ పాడైపోయే అవకాశం ఉంది. రబ్బింగ్ ఆల్కహాల్ లేదా క్లీనింగ్ స్ప్రే ఉపయోగించి మీ స్మార్ట్ ఫోన్ని కేసును శుభ్రం చేసుకోవచ్చు. రబ్బింగ్ ఆల్కహాల్లో మెత్తటి క్లాత్ ముంచి ఆ క్లాత్తో కేసు శుభ్రం చేసుకోవాలి. ఇక స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే, మీ మొబైల్ శుభ్రం చేసే ముందు స్విచ్ ఆఫ్ చేయాలి, ఆ తర్వాత ఆ పని మొదలు పెట్టాలి. ఇప్పుడు వస్తున్న స్మార్ట్ ఫోన్లను వాటర్ రెసిస్టెంట్తో తయారైనవే, అలాగని నేరుగా వాటర్తో స్మార్ట్ ఫోన్ను శుభ్రం చేయకూడదు. మీ స్మార్ట్ ఫోన్కు కూడా రబ్బింగ్ ఆల్కహాల్ లేదా ఆల్కహాల్ బెస్ట్ డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే ఉపయోగించాలి. ఫోన్ను రెండు వైపులా శుభ్రం చేయాలి. ఇందుకోసం మెత్తటి క్లాత్ ఉపయోగించాలి. డిస్ఇన్ఫెక్టింగ్ వైప్స్ కూడా మార్కెట్లో దొరుకుతాయి, వాటితో కూడా మీ స్మార్ట్ ఫోన్ను క్లీన్ చేయవచ్చు. అయితే స్క్రీన్ పైన శుభ్రం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది, లేకపోతే డిస్ప్లే దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్కు స్క్రీన్ గార్డ్ వాడుతున్నట్లయితే తరచూ ఓసారి ఆ స్క్రీన్ గార్డ్ మార్చడం కూడా మంచిదే. ప్రస్తుతం స్క్రీన్ ప్రొటెక్టర్ 49 రూపాయలకే లభిస్తుంది, కాబట్టి 3 నెలలకు ఒకసారి మార్చడం మంచిది. ఫోన్ను శుభ్రం చేసిన వెంటనే చేతులు కడుక్కోవడం మర్చిపోవద్దు. కనీసం 30 సెకండ్ల పాటు చేతులను సబ్బుతో కడుక్కోవాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ట్యూషన్ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.